हेलो फ्रेंड्स, गुड मार्निंग, वेलकम बैक टू माय चैनल। नेम पार्मला। अंदर एला उन्नारंडि कमेंट सेक्शन लो चेप्पंडि। ఇవాళ మన ఛానల్లో ఒక యూస్ఫుల్ ప్రొడక్ట్తో మేము ముందుకు వచ్చేసాను. అండ్ ప్రజెంట్ మనకి ఈ ప్రొడక్ట్ చాలా చాలా మంచి చల్లదనం ఇస్తుంది మన ఫేస్కి. అండ్ ఇప్పుడు నేను చూపించబోతున్నాను అపోలో అలోవెరా జెల్. సో దేనికోసం అనేది ఫస్ట్ చూసేద్దాము. మీకు నచ్చితే మీరు వీడియోని కంప్లీట్గా చూడండి, దీని యూజెస్ నచ్చితే. అండ్ ఇది దేనికోసం అంటే, మనం ఇప్పుడు ఎప్పుడైనా బయటకు వెళ్ళేటప్పుడు ఒక లేయర్ కింద అలోవెరా జెల్ని అప్లై చేసుకొని వెళ్ళినట్లయితే మన ఫేస్ ఏంటంటే స్మూత్గా అండ్ సన్బర్న్స్ అవ్వకుండా కాపాడుతుంది. అండ్ ఫేస్ కూడా ర్యాష్ అనేది రాదండి, ర్యాషెస్ రాకుండా కాపాడుతుంది. అండ్ పోర్స్ ఉంటే చూడండి, చాలామందికి ఓపెన్ పోర్స్ ప్రాబ్లం ఉంటుందా, అవి తగ్గుతూ ఉంటాయి. అండ్ తర్వాత కొన్ని కొన్ని ఫేస్ మీద కట్స్ కలర్ అవుతూ ఉంటాయి కదా, మన ఫేస్ థ్రెడ్డింగ్ చేసినప్పుడు కూడా ఫేస్ మండిపోయినట్టు అండ్ చిన్న చిన్న కట్స్ కూడా అవుతూ ఉంటాయి కదా. సో అలాంటప్పుడు మనం అలోవెరా జెల్ రాస్తే అవి క్లియర్ అయిపోతాయి అన్నమాట. తర్వాత ఎప్పుడైనా మన పింపుల్ వచ్చిందనుకోండి, పింపుల్ వచ్చినప్పుడు ఒక బ్లాక్ డాట్ని పెట్టేసి వెళ్ళిపోద్ది కదా. సో ఆ బ్లాక్ డాట్ వెళ్ళిపోవడానికి అలోవెరా జెల్ని అండ్ కొంచెం హనీని మిక్స్ చేసి ఎప్పటికప్పుడు అప్లై చేస్తూ ఉంటే అవి వెళ్ళిపోతూ ఉంటాయి, మచ్చ కూడా ఉండకుండా వెళ్ళిపోతుంది అన్నమాట. సో అన్ని బెనిఫిట్స్ ఉన్నాయండి. తర్వాత ఎవరికైనా పిగ్మెంటేషన్ ప్రాబ్లం ఉన్నా, ఇలా కొన్ని ఏరియాస్లోనే బ్లాక్ అయిపోతుంది కదా, సో పిగ్మెంటేషన్ ప్రాబ్లం ఉన్నా ఈ అలోవెరా జెల్తో తగ్గిపోతుందండి. సో ఇదేంటంటే కంప్లీట్గా ఫేస్ స్కిన్కి మంచి మాయిశ్చరైజర్ కింద ఉపయోగపడుతుంది, డైలీ మాయిశ్చరైజర్ కింద మనం ఉపయోగించుకోవచ్చు. ఇది అపోలో వారిది, దీని ప్రైస్ వచ్చి 80 రూపీస్ అన్నమాట. మనం మంచి రిజల్ట్స్ కావాలంటే డైలీ ట్వైస్ వాడుకోవచ్చు. ఇది వాడినట్లయితే ఇది న్యాచురల్ అలోవెరా ఎక్స్ట్రాక్ట్ నుంచి తీసుకున్న జెల్ అన్నమాట, అంటే సహజ సిద్ధంగా ఉన్న చెట్టు నుంచి తీసుకున్న జెల్. సో ఇది హైపర్ పిగ్మెంటేషన్ తగ్గిస్తుంది. తర్వాత మన ఫేస్ మీద కొన్నిసార్లు ఏమైనా ఇన్సెక్ట్స్ పాకుతూ ఉంటే, చిన్న చిన్న చీమలు దోమలు లాంటివి పుట్టేసి వెళ్ళిపోయినా, పాక్కుంటూ వెళ్ళిపోయినా అక్కడ మనకి రెడ్డిష్ అయిపోవడం లేకపోతే మండిపోయినట్టు అయిపోవడం లాంటివి జరుగుతుంది కదా. సో అప్పుడు మనం ఈ జెల్ని అప్లై చేస్తే మంచిగా చల్లగా కూలింగ్గా అయిపోయి ఆ ర్యాష్ నుంచి తొందరగా మనకు ఉపశమనం కలుగుతుందండి. అండ్ తర్వాత చెప్పాను కదా, నేను ఒకసారి ఫేస్కి థ్రెడ్డింగ్ చేసినప్పుడు కొన్ని ర్యాషెస్ వచ్చేసాయి అన్నమాట, చాలా చాలా మండిపోయింది, ఫేస్ స్కిన్ కూడా కమిలిపోయింది. సో అప్పుడు నేను ఏం చేశానంటే 1 వీక్ కంటిన్యూస్గా 3 పూట్ల అలోవెరా జెల్ అప్లై చేస్తూ ఉండేదాన్ని. సో మీకు ఇంతకుముందు నా ప్రీవియస్ వీడియోస్లో నేను చెప్పాను కూడా. సో ఇప్పుడైతే చెప్పలేను ఎందుకంటే ప్రూఫ్ లేదు. అప్పుడైతే నేను చెప్పినప్పుడు త్వర అప్పుడు ప్రూఫ్ కనిపించేది, ఈ ఏరియాస్లో నాకు ర్యాష్ వచ్చింది, సో త్వరగా వెళ్ళిపోవడానికి నాకు ఈ అలోవెరా జెల్ ఉపయోగపడింది అన్నమాట. తర్వాత ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పడం మర్చిపోయాను, మీరు రెగ్యులర్గా హెయిర్ కానీ ఫేస్ కానీ ప్యాక్లు వేసుకుంటే, అంటే కొంతమంది వీక్ ఒకసారి మంత్ ట్వైస్ అలా వాడుతూ ఉంటారు కదా, అలా వాడుతున్నప్పుడు ఏం చేస్తారంటే మన ఫేస్కి ఏ ప్యాక్ ట్రై చేశారనుకోండి, ఫేస్ ప్యాక్లో కన్ఫామ్గా అలోవెరా జెల్ని వేసుకోండి, చాలా మంచి రిజల్ట్ వస్తుంది. హెయిర్కి ఏమైనా ప్యాక్స్ అప్లై చేస్తే, ఎగ్తో కానీ ఏమైనా ప్యాక్స్ వేస్తూ ఉంటే మీరు కన్ఫామ్గా అందులో కూడా అలోవెరా జెల్ మిక్స్ చేయండి. ఎందుకంటే హెయిర్ అనేది ఆరోగ్యంగా ఉండటానికి అండ్ తర్వాత ఏంటంటే షైన్ రావడానికి, స్ట్రైట్గా అండ్ స్మూత్గా ఉండడానికి ఉపయోగపడుతుంది. సో ఇన్ని మంచి రిజల్ట్స్ ఉన్నాయి కదా, సో కన్ఫామ్గా మీరు కూడా వాచ్ చూసేయండి. ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ని క్లిక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం. ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.